నాగశ్వన్ సార్, నాగశ్వన్ సార్, దిస్ ఇస్ చందు. సో ఫస్ట్ కల్కి స్క్రిప్ట్ ప్రభాస్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అండ్ బుజ్జి, భైరవ, అశ్వత్థామ అండ్ అస్కిన్, ఈ నాలుగు క్యారెక్టర్లో మీరు ఏ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు? ప్రభాస్ గారు వాజ్ లైక్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి, ఇది ఎలా తీస్తారు అనేది చాలా క్యూరియాసిటీ ఉండే. అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అట్ ఫస్ట్ డే టు ఆల్మోస్ట్ ద రిలీజ్ డే. హీ వాజ్ మేము ఎక్కడన్నా, నేను, ప్రియాంక, స్వప్న ఎక్కడన్నా కొంచెం డౌట్ఫుల్ ఉన్నా, కొంచెం వరిడ్ ఉన్నా, ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. హీ వాజ్ ఆల్వేస్ 100%. హీ వాజ్ లైక్, మీకు అర్థం కావట్లేదు మీరు ఏం తీస్తున్నారు, ఇది రిలీజ్ అవుతా తెలుస్తుంది మీకు అన్న అన్నంత కాన్ఫిడెంట్ ఉండే. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అండ్ బుజ్జి డిజైన్ చేయడం కష్టం అండి, డెఫినెట్లీ అది ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలి దానికోసం. సో యా, హాయ్ నాగేశ్వర్ సార్, మాధవ్ హియర్. హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ టేకింగ్ ఇండియన్ సినిమా టు ద గ్లోబల్లీ అండ్ మేకింగ్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. సార్, మై క్వశ్చన్ ఇస్ లైక్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మేకింగ్ లార్డ్ కృష్ణ నాట్ విజిబుల్? అండ్ దెర్ ఇస్ యాక్చువల్లీ వన్ నేమ్ ఇస్ కమింగ్ అప్, జూనియర్ పవన్ కళ్యాణ్. అకిరణ్ అండ్ ద నేమ్ ఇస్ కమింగ్ అప్ లైక్ యు నో హిస్ ప్లేయింగ్ ద విజిబుల్ లార్డ్ కృష్ణ ఇన్ ద పార్ట్ 2. హౌ మచ్ ఈస్ ఇట్ ట్రూ? అంటే ఐ ఆల్వేస్ థాట్ లైక్ గాడ్ ఆర్ లార్డ్ కృష్ణ ఇస్ వాట్ ఇస్ షుడెంట్ బి సీన్. అంటే ఒక ఫార్మ్, ఒక క్యారెక్టర్, ఒక ఫీచర్స్ తెలియకూడదు, అప్పుడే ఒక, అంటే మన గాడ్ అనేది ఒక ఫార్మ్లెస్గా ఉంటేనే ఒక పవర్ఫుల్ ఉంటుందనే బిలీఫ్ సార్. సో దట్స్ వై. నాగేశ్వన్ సార్, సార్ ఇక్కడ. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సో హాలీవుడ్లో ఫిలిమ్స్ చాలామంది చూస్తుంటారు, బట్ హాలీవుడ్ రేంజ్లో టాలీవుడ్కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు, లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము. ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ 2లో కూడా ఆయన ఉంటారు? తెలీదు సార్, ఇంకా పార్ట్ 2లో తెలీదు. బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి. ఐ జస్ట్ థాట్ ఇట్ విల్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్. దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళు ఉండాలని ఆర్జీవి గారు అన్నారు. ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు పెట్ట, అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు. సో ఇట్స్ లైక్, ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే, సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే. సో ఈ సైడ్ డన్ వస్తాను, రేపు వస్తానని చెప్పారు.